హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నా వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఈ వీడియోలో నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో కడాయి పన్నీర్ ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పన్నీర్ 200 grams ఇలా క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకోవాలండి. ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, బటర్ 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, జీడిపప్పు 10, పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి 2, జీలకర్ర 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, టమోటాలు 2 బిగ్ సైజ్ వండి, ఆనియన్స్ 3 ఇలా క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకోవాలి, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, క్యాప్సికమ్ 2 ఇలా క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకోవాలి, కొత్తిమీర కొద్దిగా. ఫస్ట్ కడాయి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ ఏం లేకుండా సోంపు, ఎండుమిర్చి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి డ్రై రోస్ట్ చేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి, చల్లారనివ్వాలి. ముందు చల్లారిన తర్వాత ఇవి మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమోటాలు ఉన్నాయి కదా, అవి 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ని గ్రేవీ కోసం 2 ఆనియన్స్ని కట్ చేసి తీసుకున్నాను, మరొక ఆనియన్ క్యూబ్స్గా కట్ చేసుకున్నాను, అది మళ్ళీ వేస్తాను. ఇప్పుడు 2 ఆనియన్స్ మాత్రమే వేసాను. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం జీడిపప్పు, పచ్చిమిర్చి వేసుకొని మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. టమోటాలు, ఆనియన్స్ అన్నీ మెత్తబడిపోయాయండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది మనం మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయి తీసుకొని అందులో బటర్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్, ఆనియన్స్, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ ఈ టైప్లో కట్ చేసి పెట్టుకోవాలండి. ఇది 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక కడాయి తీసుకొని అందులో మిగిలిన ఆయిల్ వేసుకోవాలండి. నేను మరీ ఎక్కువ ఆయిల్ ఏం వేయట్లేదు. ఈ ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదండి. ఇందులో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఎందుకు హీట్ అవ్వకూడదు అన్నానంటే, కడాయి వేసిన తర్వాత ఇందులో మనం ఏమీ వేయలేదండి. డైరెక్ట్గా మనం జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, పసుపు వేస్తున్నాము. డైరెక్ట్గా ఇట్లా వేసినప్పుడు కారం, పసుపు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకొని కొంచెం లైట్ హీట్ ఉన్నప్పుడు వేసుకుంటే బెటర్. ఇప్పుడు కారం, పసుపు వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం కడాయి మసాలా పౌడర్ ఉంది కదా, అది 2 టీ స్పూన్లు అయితే సరిపోతుందండి వేసుకొని. ఇది మొత్తం ఆనియన్ పేస్ట్ అంతా బాగా కలిసేదాకా కలుపుకొని బాగా ఫ్రై అవ్వాలండి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందామండి. ఇది బాగా కలుపుకొని మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇంతవరకు సాల్ట్ ఎక్కడ యాడ్ చేయలేదు. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని వేయించి పెట్టుకున్న పన్నీరు, క్యాప్సికమ్, ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఇది బాగా కలుపుకొని మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి. గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుందాం, మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బబుల్స్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇప్పుడు బాగా ఇది దగ్గరకు వచ్చేసింది కదా, ఇప్పుడు చివరిగా కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. దీని కాంబినేషన్ రోటీ, పుల్కా, జీరా రైస్కి కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, మీ అభిప్రాయాలను నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.